మహిళల కోసం కార్డియో అబ్రెటిక్స్ విభాగం అందుబాటులో ఉంటుందని ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ఈ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించామని రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు. 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత గర్భం ధరించిన మహిళలు అధిక బరువు, హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి లైఫ్ స్టైల్ జబ్బులు కలిగిన మహిళలకు పుట్టుకతో గుండె జబ్బులు కలిగిన మహిళల కోసం గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నియోనాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ హరిత, మమత, కళ్యాణరామ్, నాగళ్ళ కిషోర్, ఇంద్రనీల్, లక్ష్మీకాంతం, అపర్ణ, అనిత, సాహితి పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యూజ్ హార్ట్ టు కనెక్ట్ అనే థీమ్ అన్నమాట. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటి అంటే యూజ్ హార్ట్ టు కనెక్ట్. ఇంటర్ డిపార్ట్మెంటల్ కనెక్షన్స్, ఈ కార్డియో ఆబ్స్టెట్రిక్స్ అనే ఎంటిటీ బయటకు రావడానికి ప్రధాన కారణం ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి రమేష్ హాస్పిటల్లో ఆల్ వింగ్స్ అంటే కార్డియాలజీ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ ఆబ్స్టెట్రిక్స్ ఈ కేసెస్ ఎక్కువ చూడటం వల్ల డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటే హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేయాలి, కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్స్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే దాని మీద రెగ్యులర్లీ లిటరేచర్ చూస్తూ ఉంటే ఈ మధ్య వీఆర్ సీయింగ్ ఇన్ యుఎస్, ఆస్ట్రేలియా, అడ్వాన్స్డ్ స్టేట్స్ అన్నిట్లో కూడా లాట్ ఆఫ్ లిటరేచర్ ఇస్ కమింగ్ అవుట్. ఎందుకు వస్తుంది ఇంత ఇంత లిటరేచరు, అసలు హార్ట్ డిసీజ్, ప్రెగ్నెన్సీ అసలు ఎట్లా రిలేటెడ్, ఆర్ ది రిలేటెడ్ ఆర్ నాట్ అనేది సెర్చ్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది దాని గురించి మేడం చాలా బాగా చెప్పగలుగుతారు. హార్ట్ మీద చాలా లోడ్ ఉంటుంది, బేబీ బ్లడ్ సర్క్యులేషను, మదర్ సర్క్యులేషను రెండు కలిసి మదర్ హార్ట్ మాత్రమే పంప్ చేయాలి. సో బ్లడ్ వాల్యూమ్స్ పంప్ చేయాల్సింది, కానీ మదర్లో చాలా మార్పులు వస్తాయి ప్రెగ్నెన్సీ అనేది. సో వీ ఆల్ నో ఇట్ ఈస్ ఎ సెకండ్ లైఫ్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లేట్ ప్రెగ్నెన్సీస్ అంటే 30 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వటం మీకు అందరికీ తెలిసిందే. పిల్లలు కూడా చదువు అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం అంటాము. వీటన్నిటి మూలంగా బయట ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తింటాం, ఒబేసిటీ, అండ్ ప్రెగ్నెన్సీకి ముందే హైపర్ టెన్షన్, 20-25 ఇయర్స్ వాళ్ళు హైపర్ టెన్షన్ రావటము, డయాబెటీస్ రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ హార్ట్ మీద లోడ్ పెంచుతాయి. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని ముందే ఐడెంటిఫై చేసి ఎవరు ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటారు అనేది ఒకటి. ఇంకొకటి, ఆల్రెడీ నోన్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మా దగ్గర ఫాలోఅప్లో ఉంటారు. చిన్నప్పుడే ఏఎస్డి సర్జరీ అయిపోయి ఉంటుంది మదర్కి, ఇంతకుముందు ఇన్ని సర్జరీస్ అయ్యేవి కాదు, బట్ నౌ సర్జరీస్ ఎక్కువ అవుతున్నాయి, మదర్లో సర్జరీ అయిపోయి ఉంటుంది. ఎలా ఫాలోఅప్ చేయాలా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అసలు నేను ప్రెగ్నెంట్ అవగలనా లేదా, ఇలాంటి డౌట్స్, చాలా డౌట్స్ మదర్లో ఉంటాయి. బట్ 100% ఎవ్రీబడి వాంట్స్ టు గివ్ ఎ బర్త్ టు ఎ చైల్డ్. సో ఇలాంటి వాళ్ళకి మనం స్కోప్ ఎంత పెంచగలుగుతాము, ప్రెగ్నెంట్ అయ్యి మదర్ని సేఫ్గా డెలివరీ చేయాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది. సో ఇట్ ఆల్ నీడ్స్ ఎ టీమ్ వర్క్. సో ఈ కార్డియో ఆబ్స్టెట్రిక్స్ టీంలో టీమ్ మెంబర్స్ కార్డియాలజిస్ట్, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్, కార్డియక్ ఎనెస్థెటిస్ట్ అంటే డెలివరీ అప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా ఇచ్చినా కానీ లేదా సిజేరియన్ సెక్షన్ చేసేటప్పుడు సర్జరీ కావాలన్నా కానీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కార్డియక్ ఎనెస్థెటిస్ట్ ఉండాలి. సో ఇలాంటి అండ్ అట్ ద సేమ్ టైం నియోనేటాలజిస్ట్, వెరీ గుడ్ ట్రైన్డ్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్లీడింగ్ ఆర్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్. ఈ టీం అందరూ కలిసి
నిర్ణయం తీసుకుంటే లెస్ రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేవి డెలివరీ సేఫ్గా జరిగే పాసిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి యాజ్ ఎ టీమ్ వి థాట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ది పబ్లిక్ సో దాట్స్ వై వి లాంచ్ దిస్ టుడే లో నేను ఇంతకుముందు బయట 35 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను అక్కడికంటే ఈ 6 ఇయర్స్ ఇక్కడ చేసిన ప్రాక్టీస్లో నేను లాట్స్ ఆఫ్ కేసెస్ చూశాను దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్ ఎందుకంటే ఇక్కడ అండర్ వన్ రూఫ్ కార్డియాలజిస్ట్ ఎనస్టిస్ట్ పీడియాట్రిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ దీస్ ఆల్ విల్ ప్రాబ్లమ్ కమ్స్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ అటెండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇఫ్ యూ గో టు ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ దేర్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ద పేషెంట్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి ఇక్కడ మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ ఎంజాయిడ్ ద వర్క్ దీస్ 6 ఇయర్స్ రాదర్ దాన్ 35 ఇయర్స్ వాట్ ఐ డిడ్ ప్రైవేట్ ప్రాక్టీస్ అవుట్ సైడ్ సో ఏంటంటే అందరు వన్ రూఫ్లో ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్లో వెరీ రేర్ కేస్ మిస్ చేసాం ఆ పేషెంట్ షీజ్ అమ్మాయికి డబల్ యూట్రస్ డబల్ సర్విక్స్ ఇంట్రావెజనల్ సెప్టమ్ కూడా ఉంది అన్నీ రెండు ఉన్నాయి ఒక యూట్రస్లో కన్సీవ్ అయింది మామూలుగానే వస్తామంది సడన్లీ షీ డెవలప్డ్ హైపర్ టెన్షన్ ఎడిమా అండ్ ఆల్ సివియర్ హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోయింది సో సీజర్ చేసి వాళ్ళకన్నీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సీజర్ చేశాము చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ద రికవరీ రూమ్ పేషెంట్ ఈస్ బ్రెత్లెస్ సాచురేషన్స్ ఫాలింగ్ డౌన్ అని చెప్పి బికాస్ మా హాస్పిటల్ కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ వెరీ ప్రౌడ్లీ వీ సేవ్డ్ ద పేషెంట్ అదే కనుక అదర్ హాస్పిటల్ అయితే దే వుడ్ నాట్ హ్యావ్ సేవ్ ఇమీడియట్లీ వీ కాల్ ద కార్డియాలజిస్ట్ హరిత షీ కేమ్ అటెండెడ్ షీ డెవలప్డ్ పల్మన్ రేడిమా లంగ్స్ అంతా నీరు వచ్చేసింది సాచురేషన్స్ పడిపోయినాయి సో 24 అవర్స్ విత్ ద కార్డియాలజిస్ట్ ఎనస్థెటిస్ట్ అండ్ వీ ఆల్ అటెండెడ్ ద కేస్ అండ్ షీ వెంట్ ఆఫ్ విత్ ద బేబీ ఆల్సో ఈవెన్ దో ఇట్ ఇస్ 32 వీక్స్ బేబీ షీ వెంట్ స్మూత్లీ సో వాట్ వి నేను చెప్పేది ఏంటంటే మా హాస్పిటల్లో జరిగినంతగా ప్రైమీ ముఖ్యంగా యాంటీనేటల్ కేర్ కానీ పోస్ట్నేటల్ కేర్ కానీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నట్లుగా బయట ఉండవు ఎందుకంటే నేను బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు 6 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేశాను బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రొఫెషనల్ వర్క్ హియర్ దీన్స్ 6 ఇయర్స్ నుంచి ఇక్కడ మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది డాక్టర్స్ అండ్ ద టీమ్ వర్క్ అదే సింగిల్ ఇండిపెండెంట్ నర్సింగ్ హోమ్ అనుకోండి ఓన్లీ వన్ డాక్టర్ విల్ బి అవైలబుల్ మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం ఇక్కడైతే వీ కెన్ డిస్కస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ వీ కెన్ డూ ద కేసెస్ తర్వాత ఈ కోవిడ్ పీరియడ్లో ప్రతి యాంటీనేటల్ కేసెస్ కూడా మేము యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద వ్యాక్సినేషన్స్ ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇవ్వటం మూలాన వచ్చిన డిసడ్వాంటేజెస్ కంటే కోవిడ్ వస్తే ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి బేబీకి మదర్కి సో వీఆర్ ఎంకరేజింగ్ టు టేక్ వ్యాక్సినేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అలా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా యాంటీనేటల్గా ఉన్నప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాలి ఇన్కమ్ బాగుండి పేషెంట్స్ హ్యాపీగా బయటకు వెళ్తున్నారు అది చెప్తున్నాను రమేష్ హాస్పిటల్లో 4 ఇయర్స్ నుంచి కార్డియాక్ అనస్థెటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీకి వస్తారో వాళ్ళ 4% మందికి కార్డియాక్ డిసీజ్ ఉంటుంది ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువైంది అండ్ ఈ మెటర్నల్ కార్డియాక్ మార్బిడిటీ వల్ల మెటర్నల్ డెత్స్ కానీ నియోనేటల్ డెత్స్ కానీ నియోనేటల్ మార్బిడిటీ కానీ చాలా ఇప్పుడు మోస్ట్ లీడింగ్ కాజ్ అదే అయింది మదర్కి కార్డియాక్ ప్రాబ్లం ఉండటం వల్ల బిడ్డల్లో ప్రాబ్లం రావటం మదర్ చనిపోవటం ఇలాంటివి మోస్ట్ కామన్ కాజ్ అయింది ప్లస్ అది కాకుండా కార్డియాక్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయనంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకటి రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు మదర్కి చిన్నప్పుడే వచ్చి ఉండొచ్చు లేకపోతే కంజనేటల్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళు పెద్ద అయ్యాక ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మల్టీడిసిప్లినరీ యూనిట్ ఉండాలన్నమాట అందులో కార్డియాలజిస్టు ఎనస్థెటిస్టు ఆబ్స్టిషియన్ ఇంటెన్సివిస్టు అందరూ కలిపి ఒక యూనిట్లో ఒక నర్సింగ్ యూనిట్ అందరూ కలిపి ఒక యూనిట్ లాగా ఉండి మనం సర్వీస్ ఇవ్వగలిగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ కార్డియాక్ పేషెంట్స్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ముందే డయాగ్నోస్ చేయగలగాలి అందరికంటే ముందు మనం కార్డియాక్ వల్ల ప్రాబ్లం వస్తుందని డయాగ్నోస్ చేయాలి ప్లానింగ్ ఉండాలి ఈ యూనిట్ అందరూ కలిసి డిస్కస్ చేసి ఒక ప్లానింగ్ ఉండాలి పేషెంట్ ముందే అడ్మిట్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్ చేయాలి సో దీనికోసం ఒక ఆబ్స్టిక్ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న దీంట్లో ఎక్కువ కార్డియాక్ కేసెస్ రావటం వల్ల వాళ్ళని కాపాడాలంటే కంపల్సరీ ఇలాంటి యూనిట్స్లోనే మనం ప్రాపర్ కేర్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది సో వీటిలో ముఖ్యంగా మెయిన్ ఏముంటాయంటే ఎంఎస్ అంటారు మైట్రల్ స్టెనోసిస్ మైట్రల్ రిగర్జిటేషన్ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అయోర్టిక్ స్టెనోసిస్ అయోర్టిక్ రిగర్జిటేషన్ ఈ మోస్ట్ కామన్ అవి కాకుండా కంజనెటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఈ ప్రెగ్నెంట్ ఏజ్లో ఒక 1% మందికి అసలు ప్రీవియస్గా అసలు కార్డియాక్ ప్రాబ్లం లేకుండానే
ఒక డిసీజ్ లాంటి వస్తుంది, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. ఇది ప్రీవియస్గా అసలు కార్డియాక్ ప్రాబ్లం లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 5 నెలలు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి 11% మార్టాలిటీ ఉంటుంది. సో ఇలాంటి అడ్రస్ చేయడానికి కూడా ఈ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి మల్టీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ అడ్రస్ చేయడానికి మనకి యూనిట్ ఇంపార్టెంట్. అసలు ప్రెగ్నెన్సీ కార్డియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా లేదా అని డిసైడ్ చేయడానికి కూడా మన కార్డియాలజిస్టు, ఆబ్స్టిషన్ అందరూ కలిసి డిస్కస్ చేయాలి. సో కొన్ని ఉంటాయి, పల్మనరీ హైపర్ టెన్షన్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఉన్నవాళ్ళు అసలు ప్రెగ్నెన్సీకి వెళ్ళడానికే వీల్లేదు, ఒకవేళ వెళ్ళినా అబార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్ని అడ్వైస్ తీసుకోవడానికి కానీ ఈ యూనిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఓవరాల్గా మా ఎయిమ్ ఏంటంటే ఈ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ వల్ల ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న మదర్స్ని నియోనేటల్ బేబీ బర్త్ అయిన తర్వాత బేబీని ట్రీట్ చేయడానికి ఒక యూనిట్ లాగా ఫామ్ అయ్యి పెర్ఫెక్ట్గా చేద్దాం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. థ్యాంక్స్. టేక్ పేషెంట్స్లో మనకి ఏమవుతుందంటే ఈ డెలివరీ టైంలో హార్ట్ రేట్ బాగా పెరిగిపోవటం, బీపీ బాగా పెరిగిపోవటం, నార్మల్గానే ఈ హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఆల్రెడీ ఉన్న గుండె కండిషన్కి ఆల్రెడీ హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆ హార్ట్ తట్టుకోలేదన్నమాట. సో అవన్నీ హార్ట్ రేటు, బీపీ అన్ని కంట్రోల్లో ఉంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇంటెన్సివిస్టు, ఎనస్థిస్టు అందరూ కలిసి ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి యూనిట్ అనేది ఉపయోగం. మామూలుగానే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళ గుండెపైనే అధిక భారం పడుతుంది ప్రెగ్నెన్సీ వల్ల. సో ఇలాంటిది మనకి కనుక గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉండి ఉంటే కనుక ఈ భారం అనేది ఇంకొంచెం అధికం అవుతుంది. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అప్పుడు మనం రిస్క్ అనేది పెరగడము, వాళ్ళకి డెత్ అనేది రావడం, లేదంటే బేబీ పైన ఎఫెక్ట్ పడడం, బేబీకి డెత్ రావడం, ఇలాంటివి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కనుక మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే, కనుక్కోగలిగితే కనుక మనం ఆ స్టేజ్కి మదర్ వెళ్లకుండా కాపాడగలుగుతాం. సో చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోనే గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే కనుక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినట్లయితే మేము అండ్ కార్డియాలజిస్ట్ కలిసి మీకు ఎంతవరకు రిస్క్ ఉండొచ్చు, మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు అపాయం నుంచి బయటపడగలరు, ఇవి మేము ముందే మీకు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. దీన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, అయ్యాక మీరు కనుక కొన్ని పాయింట్స్ ఉంటాయండి, అంటే 2వ నెల దాటాక 3వ నెలలో అండ్ 5వ నెలలో అండ్ 8వ నెలలో ఈ 3 పాయింట్స్ కనుక మీరు దాటగలిగితే మీరు డెలివరీ అనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది మీ గుండె అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ 3 పాయింట్స్లో కనుక మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మేము మిమ్మల్ని కార్డియాలజిస్ట్ దగ్గరికి డైవర్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేసి మీకు ప్రాబ్లం ఎంతవరకు ఉంది, మీ గుండె డెలివరీని ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, సో మీరు ఎలాంటి సెటప్లో డెలివరీ అవ్వాలి అనే అవగాహన మేము కల్పించగలుగుతాం. సో దీనన్నిటికీ ముఖ్యం ఏంటి అంటే మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న సెంటర్లో కాకుండా, అట్లీస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద హాస్పిటల్, అంటే రమేష్ హాస్పిటల్ లాంటి ఒక పెద్ద హాస్పిటల్కి వస్తే కనుక ఒక టీమ్ వర్క్, అంటే ఒక ఆబ్స్టెట్రిషియన్, అట్ ద సేమ్ టైం కార్డియాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ అనస్థెటిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎఫిషియెంట్ నియోనెటాలజిస్ట్, వీళ్ళందరూ కలిసి మదర్ని బేబీని సేవ్ చేయగలుగుతాం. అట్లీస్ట్ మీరు ఒకవేళ చాలా దూరంగా ఉంటున్నారు, చాలా దూరంలో ఉన్నారు, మీకు దగ్గరలో పెద్ద హాస్పిటల్ లేదు, అట్లీస్ట్ ఒక్క విజిట్ కన్నా ఒక్కసారన్నా కనుక మమ్మల్ని కలవగలిగితే కనుక మీకు కావలసిన అడ్వైస్, సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతాం. సో దట్ మీరు మా దగ్గరికి డెలివరీ టైంకి రావాలి అనుకున్నా కానీ మీ గురించి మాకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వీ కెన్ హ్యాండిల్ థింగ్స్ బెటర్. సో ఖచ్చితంగా చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇద్దరు కార్డియాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ ఇద్దరు కలిసి మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందా, లేకపోతే సిజేరియన్కి వెళ్తే మంచిదా అనేది మీ గుండె కండిషన్ని బట్టి చెప్తారు. లాస్ట్ కోవిడ్ సీజన్లో మాకు లాస్ట్ అంటే జస్ట్ బిఫోర్ డెలివరీ ఒక పేషెంట్ రిఫర్ అయ్యి వచ్చారండి, హరిత మేడం గారు కోవిడ్ అయినా కానీ పేషెంట్ని డీటెయిల్గా అసెస్ చేసి అప్పుడు మనం నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు ఈ పేషెంట్కి అని చెప్పడం వల్ల ఆ పేషెంట్కి మేము నార్మల్ డెలివరీ చేసి చాలా సేఫ్గా ఇంటికి పంపించగలిగాము. సో అలా అవకాశం ఉన్న దగ్గర మేము పెద్ద సెంటర్ కాబట్టి వాళ్ళ సపోర్ట్తో సో సిజేరియనే కాకుండా నార్మల్ డెలివరీస్ చేయడానికి కూడా మాకు హెల్ప్ అవుతుంది. హలో అండి, నేను డాక్టర్ సాహితి, కన్సల్టెంట్ నియోనేటాలజిస్ట్ రమేష్ హాస్పిటల్స్లో. సో ఇక్కడ మనం ఈరోజు ఈ కార్డియో ఆబ్స్టెట్రిక్ యూనిట్ గురించి తెలుసుకున్నాము.
దీంట్లో ఇక్కడ ప్రీటర్మ్ బేబీస్ మెయిన్గా కార్డియాక్ మదర్స్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి కంజనేటల్ అంటే పుట్టుకతో వచ్చినవి కానీ తర్వాత ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో లైక్ మదర్కి హైపర్టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఆర్ ఎనీ అదర్ మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి కూడా సడన్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎరేజ్ అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం టర్మ్ అంటే మనకి 40 వీక్స్ నిండటం అనేది టర్మ్ బేబీస్ అంటాం. అట్లీస్ట్ 37 వీక్స్ నిండితే బేబీస్ హెల్దీగా పుట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో 37 వీక్స్ కంటే ముందు కనుక కొన్నిసార్లు మదర్ ఇష్యూస్ వల్ల కానీ బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంది కానీ డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ రైట్ ఫ్రమ్ బర్త్ అంటే పుట్టూనే బేబీని ఫస్ట్ గోల్డెన్ మినిట్ అంటాము, ఆ తర్వాత గోల్డెన్ అవర్ అంటాము. ఆ ఫస్ట్ 1 అవర్లో మనం బేబీకి ఎంత కేర్ ఇస్తామో అన్న దాని మీద నెక్స్ట్ ఫ్యూచర్ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మన రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ యూనిట్ అండ్ అలాంగ్ విత్ కార్డియాక్ యూనిట్లో మనం ఆ సర్వీసెస్ అనేవి రైట్ ఫ్రమ్ బర్త్, ఇన్ఫ్యాక్ట్ రైట్ ఫ్రమ్ బర్త్ అనే దానికంటే యాంటీనేటల్గానే స్టార్ట్ చేస్తాం. లైక్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, కాంప్లికేషన్స్, కొన్ని డిసీజెస్ ఉన్నాయి అన్న వాళ్ళని ఆబ్స్టెట్రిషియన్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని న్యూరోనెటాలజిస్ట్ ఆర్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి కౌన్సిలింగ్కి పంపిస్తారు. సో దట్ ఆ ఫ్యామిలీ మొత్తం, నాట్ ఓన్లీ మదర్స్, ఫ్యామిలీ మొత్తం కూడా ముందే బేబీకి ఏం కాంప్లికేషన్స్ ఎరేజ్ అవ్వచ్చు, ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది బేబీకి, ఐసీయూలో ఎవరైనా పుట్టిన వెంటనే ఐసీయూలో పెట్టామంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ వాళ్ళని మనం కొంచెం ముందే ప్రిపేర్ చేయడం వల్ల ఆ బాధ నుంచి రిలీవ్ చేయగలుగుతాం. సో వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ ఎరైజ్ అవ్వచ్చు అన్నవన్నీ ముందే వాళ్ళని కౌన్సిల్ చేయడం ద్వారా వాళ్ళ బాధని ఎంతో కొంత తగ్గించగలుగుతాము. సో ఆ కేర్ అంతా మనం ఇక్కడ అందించగలుగుతున్నాము బికాస్ రైట్ 24 అవర్స్ అవైలబుల్ సర్వీసెస్ ఉండటం వల్ల. సో ఒకేసారి అందరూ కూర్చోపెట్టి కౌన్సిల్ చేయగలిగిన ఫెసిలిటీస్ మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో ఉన్నాయి. సో వీళ్ళకు ఉండే మెయిన్ కాంప్లికేషన్స్ నెలలు నిండుకుండా పుట్టడం ఒకటి, నెలలు పుట్టినా కూడా బరువు తక్కువగా ఉండటము, కొన్నిసార్లు మదర్కి ఎస్ఎల్ఈ అని చెప్పి కొన్ని రిమాటిక్ డిసీజెస్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి బేబీస్కి కంజనేటల్ హార్ట్ బ్లాక్స్ అనేవి, సమ్ ఎరిథ్మియాస్ అంటే హార్ట్ బీట్ కొట్టుకోవడంలో ఇబ్బందులు అట్లాంటివి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే రైట్ ఫ్రమ్ బర్త్ ఇమీడియట్గా మనం ఐసీయూలో ఉంచి కార్డియాక్ పీడియాట్రిక్ కార్డియాలజీ కేర్ కింద మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే బేబీని మనము ఆరోగ్యంగా అందివ్వగలుగుతాము. సో ఆ సర్వీసెస్ అన్నీ మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ 24 అవర్స్ ఆబ్స్టెట్రిషియన్, న్యూరోనెటాలజిస్ట్, కార్డియోలజిస్ట్, ఎనెస్థెటిస్ట్ అండ్ ఆల్ ఇంటెన్సివ్ కేర్ అన్నీ కూడా 24 అవర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. పర్పస్లో ఎనీ కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ప్రీ టర్మ్లో కూడా ముందుగానే ప్రెగ్నెన్సీ రావచ్చా రాకూడదనే మెయిన్ పాయింట్ని కూడా ఒక మనిషిలో అందరూ అర్థం చేసుకుని అటువంటివి కూడా ముందు కార్డియాలజిస్టులు చూపించుకుంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు అని చెప్పి కార్డియాలజిస్టులు గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ తర్వాత కూడా మన గైనకాలజిస్టులు కానీ ఆ తర్వాత న్యూరోనెటాలజిస్టులు కానీ ఒక టీం వర్క్ లాగా చేసి పేషెంట్ని ఇబ్బంది లేకుండా బయటికి పంపించవచ్చని సగర్వంగా ఈ యూనిట్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇది చాలా అందరికీ చాలా ఇటువంటి కాంప్లికేట్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ తెలుసుకుని ఎందుకంటే చాలామందికి గుండె జబ్బులు ఉంటాయి కానీ తెలియవు, బయట పట్టలేదు, పట్టించుకోరు, ఈ ప్రెగ్నెన్సీకి వచ్చే ముందు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ రాకుండా ఒకవేళ ఉన్నవాళ్ళైనా సరే ఎట్లా ప్రెగ్నెన్సీకి ఎలా వెళ్ళవచ్చు అనే దాన్ని కూడా విపులీకరించి మన కార్డియాలజిస్టులు ఉపయోగించుకుంటే ఆ పేషెంట్స్కి ఉపయోగం, ఇటు మీ తర్వాత డెలివరీస్కి ఉపయోగం. ఇంకో ముఖ్యమైన విషయం నేను సగర్వంగా చెప్పగలుగుతుంది ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ప్రైమరీ కేసెస్ అంటే మొదటి కాన్పు వాళ్ళు ఇక్కడికి వస్తే 80% నార్మల్ డెలివరీ చేస్తున్న ఏకైక హాస్పిటల్, మొన్న మన పేపర్లోనూ పబ్లిక్లోనూ అన్నింటిలోనూ వచ్చింది 34% జనరల్ హాస్పిటల్లో సిజేరియన్స్ జరుగుతున్నాయి, పోతే మన 23% వరకు వాళ్ళు చేస్తున్నారని, 34% వరకు ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి, 23% వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ సిజేరియన్స్ తగ్గించాలని గవర్నమెంట్ ఒక జీవోలాగా పాస్ చేస్తుంది కానీ మా దగ్గర ఇక్కడ ఉన్న లెక్కల ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం మనం తీసుకుంటే ఫస్ట్ ప్రైమరీ అంటే ఫస్ట్గా డెలివరీగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో లెక్కేసుకుంటే ఈ రోజున 80% నార్మల్ డెలివరీ చేసిన ఘనత మా రమేష్ హాస్పిటల్కి దక్కుతుందని మా టీమ్ ఆఫ్ గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరినీ కానీ నేను అభినందిస్తున్నాను కూడా ఇదే ఈ సందర్భంగా.
ఇది మీ అందరూ కూడా పబ్లిక్లో కూడా తెలియజేస్తా. సెకండ్ డెలివరీస్ అప్పుడు ఫస్ట్ టైం ఎల్ఎస్సీఎస్ చేస్తే సిజేరియన్ చేస్తే రెండోసారి వచ్చిన వాళ్ళు తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. అది వేరు, అది మేమే ఆపలేము. కాబట్టి ముందుగా ఫస్ట్ డెలివరీలో కూడా మన దగ్గరికి కనుక వస్తే ప్రైమరీకి కనుక ముందుగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికంటే కార్డియాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని మీరు కూడా తీసుకుని మీరందరూ ఈ మీటింగ్కి వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.